సీతామలక్ష్మి గారు మీరు స్పందించండి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక బ్రెయిన్డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి ఆ యొక్క అవయవాలు తీసిన తర్వాత ఎవరికి అమర్చాలో అన్న విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అంటారు, మరి చట్టం ఒప్పుకుంటుందా ఒకవేళ ఎవరికి చెప్తే, దాని గురించి మీరు ఏమంటారు? కరెక్ట్ అండి, ఎందుకంటే మన మానవ అవయవ మార్పిడి చట్టంలో ఇది ఒక సీక్రెసీ మెయింటైన్ చేయాలండి, అది ఉంది యాక్ట్లో. ఎందుకంటే ఎవరికైతే మన అవయవాలని అమర్చామో ఆ స్వీకర్తలు ఎవరైతే ఉన్నారో ఉంచాలి, ఎందుకంటే అది మెడికల్ ఎథిక్స్కి విరుద్ధం కూడా. నేను రేపు ఈయన చనిపోతారు, ఈయన వారసులకు ఏదో అవసరం ఉంటుంది, ఇదిగో మా నాన్న గుండె నీకు ఇచ్చాము లేదా మా అన్న కిడ్నీలు నీకు ఇచ్చాము, అది అది అసలు అది దానం ఉన్న తర్వాత ఇంకా దానమే, దానం ఇచ్చేసాం అంతే, మర్చిపోవద్దు మనం. దానం ఇచ్చిన తర్వాత ఇంక ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఇందాక మా భారతి ఒక మంచి మాట చెప్పారు, అన్కండిషనల్ లవ్ అండి. ప్రపంచాన్ని ప్రేమించినప్పుడు, ప్రపంచానికి మనం ఏమి ఇవ్వగలమో అది ఇచ్చేస్తున్నప్పుడు తిరిగి మనం ఏది ఆశించకూడదు, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో చేసేయాలి. అదే మన వైస్తాయిక కుటుంబ భావనకి నాంది అవుతుంది. మాతృత్వం, ఇందాక తన అన్న మంచి మాట చూడండి సార్, మన మాతృత్వం ఆ భావం ఎలా ఉంటుంది, అది ఎంత మహత్తరమైంది, ఎంత మహోన్నతమైంది. ఒక బిడ్డని జన్మనివ్వటానికి ఒక తల్లిగా మేము ఎంత కష్టపడతాం, ఆ కష్టం మీలో తెలిసిన వ్యక్తులు కాబట్టి ఇంకొక తల్లికి గర్భసోకం కడగకూడదు అనుకుంటున్నాం. అలాగే ఇంకో కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయి ఆ కుటుంబం అన్యాయం అయిపోకూడదు అని కోరుకుంటున్నాం. కాబట్టి మనం బ్రతికుండగా ఒక బిడ్డకి ఒక జన్మనివ్వటానికి మేము ఎట్లాంటి పురిటి నొప్పులు అనుభవించాము, అట్లాగే మరొక తల్లిని పడుతున్న ఆ కష్టాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ తల్లికి ఆ గర్భసోకం కలగకుండా ఆ బిడ్డకి ఈ అవయవాలు దానం చేసి ఆ తల్లి యొక్క మాతృత్వాన్ని నిలబెట్టడానికి కూడా ఈ ఉద్యమం పనిచేస్తుంది. కాబట్టి మా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్లో 90% అండి మహిళలే ట్రస్టీస్గా ఉండి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు అలాగే మేడం, ఇప్పుడు సీతామలక్ష్మి గారు ముఖ్యంగా ఇప్పుడు ఒకవేళ నేనే నా బాడీ డొనేట్ చేశారంటే మీరు ఒక ఐడి కార్డు లాంటిది అందిస్తారా? ఆ ఐడి కార్డు నా దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందా? అట్లాగే ఈ యొక్క ప్రతిజ్ఞలు, అంటే మీన్ ఈ యొక్క కార్యక్రమంలో నేను చేరుతున్నట్టు ఒకవేళ నా కుటుంబ సభ్యులకు చెప్పకపోతే ఎలా ఉంటుంది, చెప్తే ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు మనం మొదట చెప్పుకున్నట్లుగా అవయవదానం, పార్థివ దేహ దానం, రెండు దానాలు ఉన్నాయండి. ఇక్కడ అవయవదానం చేయటానికి ఒకప్పుడు మేము కష్టపడ్డాం, ఇప్పుడు ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకున్న తర్వాత ఈ జీవన్దాన యాక్ట్ వచ్చేసిన తర్వాత ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటామండి. 24 గంటల లోపల ఆ ఐడి కార్డుని ఆటోమేటిక్గా మన మెయిల్ ఐడికి జనరేట్ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మన వివరాలు ఇవన్నీ, అంటే మనం డోనర్ ఒకవేళ అకస్మాత్తుగా చనిపోతే ఇవన్నీ జరగవు కదా, అప్పుడు ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డుని మనం ఇంట్లో ఖచ్చితంగా చూపించాలండి. అంటే ఐడి ఒక అవయవదానం ప్రతిజ్ఞ చేయడానికి మన కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం అక్కర్లేదండి అక్కడ, ఎందుకంటే మనకు మనం నిర్ణయం తీసుకోవచ్చు. నేను ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం వస్తే మరణానికి నేను చేరువైపోయినప్పుడు నా అవయవాలు ఉపయోగపడితే తీసుకోండి అని ఒక ప్రతిజ్ఞ మనం చేస్తున్నాం. అంటే ప్రతిజ్ఞ చేసిన తర్వాత నేను సపోజ్ వైజాగ్ లో ఉంటాను, ఒకవేళ మరి అవసరత ఇక్కడ హైదరాబాద్ లో ఉంటుంది, మరి నేను చనిపోయిన తర్వాత నా యొక్క అవయవాలు అనేది విశాఖపట్నం ఆసుపత్రికి పంపిస్తారా లేకపోతే హైదరాబాద్ పంపిస్తారా అన్న విషయం కూడా తెలియాలి. లేదండి, అదే ఇక్కడ ఉంది. జీవన్దానం వాళ్ళు యాక్ట్ లో ఆ టీమ్ ఆఫ్ డాక్టర్లు వచ్చిన తర్వాత మొత్తం ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు కదండి. ఆ విశాఖపట్నంలో చనిపోయిన ఆయన తాలూకు యొక్క గుండె బెంగళూరులోనో లేదా హైదరాబాద్లోనో ఉన్న ఆయనకి సూట్ అవుతుందండి, పేషెంట్కి సూట్ అవుతుంది. సో ఆయనకి ఇంటిమేషన్ వెళుతుందండి, మీకు గుండె సమకూరింది, మీరు ఆపరేషన్కి రెడీగా ఉండండి అనేది వెంటనే నిమిషాల్లో వర్తమానం అందుతుంది. ఆ పేషెంట్ రెడీ, కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడితే అప్పటిదాకా వెంటిలేషన్ మీద ఆ బాడీ ఉంటుంది సార్. అంటే ఆ టైం ఆ ప్రక్రియ, ఎందుకంటే 4 గంటలే, 4 to 6 hours లోపల మాత్రమే గుండె ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోవాలి. అందుకని ఈవేళ ప్రభుత్వాలు స్పందించేయండి, గ్రీన్ క్యారిడార్ అని చెప్పేసి ఒక పెద్ద అలర్ట్నెస్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిందండి. పోలీస్ యంత్రాంగం ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. ఒక విఐపీ కూడా రోడ్డుని అంతా క్లియర్ చేయరు అనమాట, మొత్తం రోడ్డు మొత్తం క్లియర్ చేసేస్తారు. అది మొన్నే ఒక నెల 2 నెలల క్రితమే సీతారామరాజు అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ లో శ్రీహర్ రాజు గారు అని మాకు ట్రస్టీ ఉన్నారు, ఆయన స్వయం మేనల్లుడే, ఒక బ్యాంక్ మేనేజర్ అండి ఆయన. ఆయన
ఇన్స్పెక్షన్కి వెళుతూ వెనక నుంచి లారీ గుద్దేయటం వల్ల ఆయన బ్రెయిన్ డెడ్కి గురయ్యాడు. పాపం 3-4 రోజులు ఈ గ్లోబల్ హాస్పిటల్లో ఆయన సర్వే చేద్దామని చూశారు. కానీ ఆయన భార్య చాలా చిన్న వయసు అనమాట. అయినా సరే ఆమె గుండె దెట్టుతో ఆ ఫ్యామిలీ డిసిషన్ తీసుకున్నారు తన భర్త అవయవాలు దానం చేయడానికి. 1 ఇయర్ బాబే ఉన్నాడు. అయినా సరే తన భర్త ఒక 10 మందిలో బతుకుండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆయన గుండెని ఎక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపించారు, కిడ్నీలు మరుగు చాలు పంపించారు, గ్రీన్ క్యారిడార్ని ఏర్పాటు చేసి. ముఖ్యంగా ఇప్పుడు కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని సూపర్ స్టిషన్స్ ఉన్నాయి. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుందంటూ, లేకపోతే ఆత్మ మనతో పాటే తిరుగుతుందంటూ కొన్ని బిలీఫ్స్ ఉన్నాయి. అవి ఉన్నాయా లేవా అన్నది మనకి రెండో విషయం. కానీ మనిషి చనిపోయిన తర్వాత తన పార్ట్స్లో తన యొక్క ఆత్మ ఉంటుంది. కాబట్టి చనిపోయిన తర్వాత వాటిని పూడ్చిపెట్టాలి లేదా కాల్చి వేసేయాలి అంటూ కూడా ఒక రకంగా మనకు సమాజంలో చూస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఈ యొక్క బిలీఫ్స్ మనకు కనిపిస్తుంటాయి. సో ఈ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బిలీఫ్స్ వల్ల, సూపర్ స్టిషన్స్ వల్ల మరి యొక్క డోనర్స్ ఏవైతే ఆర్గాన్స్ డొనేట్ చేస్తామన్నా దానికి అక్కడ అడ్డంకిగా ఏర్పడుతుంది కదా ఆబ్స్టాకిల్. మీరేమంటారు? ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగారు నాకు. దీనికి చెప్పడానికి ఒక పెద్ద టైం తగులుతుంది, పెద్ద బుక్స్లు కూడా అవుతాయి. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క లాంగ్వేజ్, ప్రతి ఒక్క రిలీజన్, ప్రతి ఒక్క బిలీవ్ ఉన్నది. అయితే మేము మునుపటి నుంచి ఏదో చేసుకుని వచ్చి, కానీ ఇప్పుడు డిజిటల్గా ఎడ్యుకేషన్ ఎక్కువ కాబట్టి కొంతమంది మూఢనమ్మకాలకు నమ్ముకుంటుండ్రు, కొంతమంది వద్దు ఏం లేదంటుండ్రు, కొంతమంది గాడ్ ఉన్నది, భగవాన్ హై అల్లా హై అంటుండ్రు, కొంతమంది లేదంటుండ్రు. ఇలాంటప్పుడు మేము ఎంత అవేర్నెస్ తీసుకొస్తే అంత మంచిది. బ్యారియర్స్గా ఉంటాయి కదా ఒకవేళ ఈ స్కీమ్కి బ్యానర్స్గా మేడం చెప్పినట్టు డిఫికల్టీస్, మేడంకే ఎంతో చెడ్డ మాటలుగా అడిగారు, మీరు ఇస్తారా, మీరు అమ్ముకుంటారా, మీరు ఏం చేస్తారా అన్నారు. దీనికి అవేర్నెస్ లేదు కాబట్టి రోగంకి అవేర్నెస్ ఉంది, దానికి మెడిసిన్కి అవేర్నెస్. ప్రశ్న ఏంటంటే మన సైన్స్ ఏం చెప్తుంది అసలు దీని గురించి? సైన్స్ అయితే దేని గురించి కూడా నమ్ముకోద్దు. సైన్స్ ఎవిడెన్స్కి నమ్ముతుంది. సైన్స్ ఏదైనా ప్రొసీజర్ చేసింది అనుకో ల్యాబ్లో, దానికి రిజల్ట్ ఏదో వచ్చిందో దానికే నమ్ముకుంటుంది. సైన్స్ భగవాన్కి కూడా నమ్మదు, దేనికి కూడా నమ్మదు. నిజానికి అన్నం కూడా ఏమున్నది దానికి నమ్ముకుంటుంది. ఇప్పుడు రిలీజన్ ఎట్లున్నది సార్? మేమైతే నమ్ముకుంటాం, అల్లాకు నమ్ముకుంటున్నాం, ముస్లిం. మేము అల్లాకైతే మేము చూడలేము, కానీ మేము నమ్ముకుంటున్నాం. మాకు గాడ్ ఉన్నాడు, మేము చచ్చిపోయినాక మన బాడీ ఏమో పాత్ర పెడతాం, మన సోల్ ఏమో వెళ్ళిపోతుంది అని. ఎంతమందికి మేము చెప్పి, నేను యాజ్ ఎ ముస్లిం నేను ఇట్లా బిలీవ్ చేస్తా, హిందూస్ కాల పెడతారు, ముస్లిం పాత్ర పెడతారు. అది కొంతమంది ఏమంటారు అంటే చచ్చిపోయినా కూడా వచ్చి మాకు విజిట్ చేస్తున్నారు అనుకుంటారు. ఇవన్నిటికీ సూపర్స్టిషన్స్ బాగున్నాయి. ఇవన్నిటికీ ఒక్కొక్క రిలీజియస్ గురువు ఉన్నారు, వాళ్ళకు చెప్పుకుంటారు. మేము యాజ్ ఎ మెడికల్గా ఏమంటారు అంటే, కమ్ ఫార్వర్డ్ అండ్ వర్క్ ఫర్ హ్యుమానిటీ, గివ్ గుడ్ సర్వీస్ టు ద హ్యుమానిటీ. ఇది మేము నమ్ముకుంటున్నాం. ఇలా రిలీజియస్కి తీసుకువచ్చాలంటే మళ్ళీ పెద్ద కాంట్రవర్సీగా అయిపోతుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఎవరు బిలీవ్ నుంచి ఎవరు విల్లింగ్లీ ముంగటకు వచ్చి ఇస్తే మంచిగున్నది, ఇది మంచిగున్నది అన్నట్టు మంచితనంగా మేము అడుగు ముంగటకేస్తున్నాం. మా వెనుక మీరు కూడా రండి అని మేము చెప్తున్నాం. రైట్ నరసింహ గారు, ఇక భారతి గారు మీరు స్పందించండి. ముఖ్యంగా మరి గ్రామీణ ప్రాంతాలలో ఏవైతే ఈ మూఢనమ్మకాలు అంటూ ఉంటాయో, ఈ మూఢనమ్మకాలు మరి ఇటువంటి పథకాలకు, ఇటువంటి కార్యకలాపాలకు ఒకవేళ అడ్డంకిగా నిలిచే అవకాశం ఉందా? ఒకవేళ అడ్డంకిగా నిలిచిన సందర్భాలు ఏమైనా వచ్చాయా మీకు భారతి గారు? వాళ్ళలో ముఖ్యంగా ఉండేటటువంటి భయాలు ఏంటంటేనండి, చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మూఢనమ్మకాలు. గ్రామీణ ప్రాంతాలే అని కాదండి, మన పట్టణాల్లో కూడా చాలా మంది ముందుకు రావడానికి సిద్ధంగా లేరన్నమాట. వీళ్ళలో కూడా భయాలే. అయితే గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిలో ముందు నుండి కూడా మూఢనమ్మకాలు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని తీసేయాలన్నమాట. అంటే ఇప్పుడు నేత్రదానం చేస్తే మళ్ళీ ఇంకొక జన్మ అంటూ ఉంటే కళ్ళు లేకుండా జన్మిస్తామేమో, ఏదైనా అవయవాన్ని కనుక ఇస్తే అవయవం లేకుండా మేము మళ్ళీ జన్మ అంటూ ఉంటే బాధలు పడాల్సి వస్తుందేమో అనేటటువంటి మూఢనమ్మకాలు చాలా వరకు ఉన్నాయండి. అవయవదానానికి ముందుకు రావడం రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకా శరీర దానం అనేసరికి వాళ్ళు ఇంకా ఆమడ దూరము పారిపోతూ ఉన్నారనమాట. అంటే ఎక్కువగా డాక్టర్స్ కూడా ముందు చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే వాళ్ళ కోసమే, మెడికల్ చదివేటటువంటి స్టూడెంట్స్ కోసమే మేము శరీర దానం చేయడానికి ముందుకు వస్తున్నాము. కాబట్టి మెడికల్ స్టూడెంట్స్, మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్, ప్రతి డిస్టిక్ లో కూడా ఉండేటటువంటి మెడికల్ డిపార్ట్మెంట్, మళ్ళీ మాలాంటి సంస్థలు గ్రామీణ ప్రాంతం నుండి కూడా అవేర్నెస్ అనేటువంటిది తీసుకొస్తూ రావాలండి.
ఎందుకంటే అట్లా అందరూ కూడా చెప్తూ ఉంటే ఆ మాటలు వినడం ద్వారా వాళ్ళలో ఒక చైతన్యం అనేటువంటిది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సార్. రైట్ భారతి గారు, అంటే మనం అర్థం చేయించాలి వాట్ ఈస్ వాట్ అంటే ఏంటి అసలు. అంటే భారతి గారు అంటే వాట్ ఈస్ వాట్ అని వారికి అర్థం చేసేలాగా, వారికి ఎడ్యుకేట్ చేసేలాగా మరి మీ యొక్క ప్రచార భాగాల్లో మీరు ఏమైనా పాటలు కానీ వారికి మంచి మంచి పద్యాలు కానీ ఇటువంటి కళారూపాల్లో కానీ ఏమన్నా వినిపించి ఉన్నారా? అవును సార్, అంటే నేను ఎక్కువగా ఈ వాట్సాప్ గ్రూప్ లో కానివ్వండి లేతే ఫేస్బుక్ లో కానివ్వండి ప్రతిరోజు కూడా ఈ నేత్రదానము, రక్తదానము, శరీరదానము, అవయవదానము వీటికి సంబంధించినటువంటి కవితల్ని దాదాపు ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. అవి చాలా చైతన్యాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. గూడూరు సీతామాలక్ష్మి అక్క గారి ప్రేక్షకులు జరిగింది. అలానే పాటల సీడీని కూడా తీసుకురావడం జరిగింది అనమాట. ఇందులో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా అవయవదానం గురించి, దేహదానం గురించి, కేవలం ఆ విషయాల్ని మాత్రమే ప్రాతిపదికగా చేసుకొని రాయడం జరిగింది సార్. కవిత వినిపిస్తాను. ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఒకటి, అమ్మ అంటే ఎక్కువ మహిళలే ఉంటున్నారు కదా అని చెప్పేసి, ఆ తల్లి యొక్క భావాన్ని నేను అమ్మతనం అనేటటువంటి శీర్షికతోటి ఒక కవిత రాయడం జరిగింది సార్. ఆ అమ్మ కంట్లో ఆనందము, ఆవేదన కలగలిపిన కన్నీళ్లు. ఆ అమ్మ కంట్లో ఆనందము, ఆవేదన కలగలిపిన కన్నీళ్లు. ఆ భావాలను వర్ణించడానికి అక్షరాలు సైతం చిన్నబోతున్నాయి, పదాలు సైతం మూగబోతున్నాయి. ఆ కన్నీళ్లు కురుస్తూనే ఉన్నాయి, ఆ హృదయం ద్రవీభవిస్తూనే ఉంది. ఎవరాపగలరు ఆ కన్నీటిని? ఆ కన్నీటినిచ్చిన ఆ భగవంతునికి సైతం ఆ ధైర్యం ఉందా? ఆ కన్నీటినిచ్చిన ఆ భగవంతునికి సైతం ఆ ధైర్యం ఉందా? ఆ తడి ఆరకపోవడానికి కారణం ఆమె అమ్మ. ఆ తడి ఆరకపోవడానికి కారణం ఆమె అమ్మ. తన కలల పంట, తన భవిష్యత్తు, తన కన్న పేగు, తన కళ్ళ ముందే ఈనాడు నిర్జీవమైనాడు. ఈ అమ్మ కళ్ళల్లో వెలుగు జారింది, మరో అమ్మ కళ్ళల్లో వెలుగై మెరిసింది. ఈ అమ్మ కళ్ళల్లో వెలుగు జారింది, మరో అమ్మ కళ్ళల్లో వెలుగై మెరిసింది. మరో తల్లి మాంగళ్యాన్ని నిలబెట్టింది, మరో పేద కుటుంబంలో పున్నమై వెలిగింది. బ్రెయిన్డెడ్ అయిన తన కుమారుణ్ణి చితిమంటలో చేర్చలేదు ఆ తల్లి. మండే గుండెల అగ్ని జ్వాలల్ని తన గుండెల్లోనే అణచివేసుకుంది. తనకు తానే ఓదార్పు అయ్యింది, తనకు తానే ఓదార్పు అయ్యింది. ఆమె త్యాగం మరో నాలుగు కుటుంబాలకి ఆధారమయ్యింది. ఇప్పుడు ఆమె దృష్టిలో తన బిడ్డ మరణించలేదు, ఇప్పుడు ఆమె దృష్టిలో తన బిడ్డ మరణించలేదు. వారి కుటుంబాల్లో జీవించే ఉన్నాడు, తనను నిత్యం పలకరిస్తూనే ఉన్నాడు, తనని నిత్యం పలకరిస్తూనే ఉన్నాడు. నిజంగా ఎంత త్యాగము, నిజంగా ఎంత త్యాగము. ఇప్పుడు ఆమె కళ్ళల్లో చీకట్లు లేవు, వెలిగే తారకలున్నాయి. ఆమె త్యాగానికి వెలకట్టలేము, ఆమెలోని అమ్మతనానికి ధర కట్టలేము. అమ్మ అందుకేనమ్మా నీకు వేల వేల నీరాజనాలు, అమ్మ అందుకేనమ్మా నీకు వేల వేల నీరాజనాలు. నైస్ మేడం, నైస్ మేడం భారతి గారు. రైట్, మీరు స్పందించండి సీతామలక్ష్మి గారు. ముఖ్యంగా మరి ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్కి అంటే ఐ మీన్ తన యొక్క ఆర్గాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఏమైనా ఖర్చులు అయితే, ఒకవేళ వ్యాన్ ఖర్చులు కానీ ఇతర ఖర్చులు కానీ అవి డోనర్స్ పెట్టుకోవాలా లేకపోతే ఎవరు పెట్టుకోవాలి, ఎవరు భరిస్తారు వాటి గురించి కొన్ని ఒక సందేహం కూడా వస్తుంది. అవునండి, ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది సార్. ఆ స్వీకర్త ఎప్పుడైతే రెడీగా ఉన్నారో ఆయన దగ్గరికి ఈ అవయవాలు చేర్చడానికి గవర్నమెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు విలాసరావు దేశ్ముఖ్ గారి గురించి వినే ఉంటారు. ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాల్సిన అవసరం వచ్చింది. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు, తమిళనాడులో ఆయనకి సూట్ అయ్యే ఉంది అని చెప్పి చాలా కాలం ఆయన వెయిట్ చేశారు ఇక్కడ కూడా అని చోట్ల. కానీ అక్కడి నుంచి బయలుదేరిందండి, ఎవరైతే ఒక ఆటో డ్రైవర్ బ్రెయిన్ డెడ్ అయ్యారు ఆయన అంబులెన్స్లో ఆ బాడీని తీసుకొస్తున్నారు, అంటే వెంటిలేటర్ మీద అమర్చే ఈయన ఫ్లైట్లో తీసుకొచ్చి ఆయన హాస్పిటల్ వెయిట్ చేస్తున్నారు.
ఈ గ్రీన్ కారిడార్ అనేది అప్పుడు పెట్టబడలేదు అన్నమాట. ఆ ట్రాఫిక్లో ఆ వస్తున్న ఆయన తాలూకా అంబులెన్స్ ఆగిపోయింది, ట్రాఫిక్ ఇరుక్కుపోయింది. ఇక్కడ ఈయనకి ప్రాణాపాయ పరిస్థితులు ఈయన ఉన్నారు, అంత సిద్ధం చేశారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అనేది ఆ బాడీ ఇక్కడ చేరుంటే ఈయన బతుకుంటేవాడు. అప్పుడు కానీ మన గవర్నమెంట్ కళ్ళు తెరవలేదండి. ఒక విలువైన వ్యక్తి, ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన, ఆయన ప్రాణాలను కూడా నిలబెట్టలేకపోవడంతో గుర్తొచ్చి గవర్నమెంట్ ఇమీడియట్గా ఆ తర్వాత ఆయన రక్షించలేకపోయినా అక్కడ బాడీ నిరుపయోగమైపోయినా దాంట్లోంచి కొన్ని కొన్ని గుణపాఠాలు నేర్చుకున్న మన ప్రభుత్వాలు ఆ గ్రీన్ కారిడార్ యొక్క ఆవశ్యకతను గుర్తించి వెంటనే వితిన్ సెకండ్స్లో ట్రావెల్ చేయడానికి వీలుగా చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీతామలక్ష్మి గారు, అవయవదానానికి వయసుతో సంబంధం ఉందా? అంటే ఏ వయసు వాళ్ళు చేయొచ్చు, ఏ వయసు వాళ్ళు చేయకూడదు? నెలలో కాదండి, రోజుల బిడ్డ, గంటల బిడ్డ దగ్గర నుంచి కూడా 72 అప్పుడే పుట్టిన 72 గంటల లోపల బిడ్డ కూడా అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన చరిత్రను మనం ఈవేళ చూస్తున్నాం పత్రికల్లో. అలాగే 60 ఏళ్ళు దాటిన తర్వాత మన ఆర్గాన్స్ కొంత వాటి యొక్క నాణ్యత కోల్పోతూ వస్తుందండి, ఎందుకంటే డిటర్నేట్ అయిపోతూ ఉంటాయి కదండి ఆర్గాన్స్. కాబట్టి 60 ఏళ్ళ దాకా కూడా మనం ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి గంటల వ్యవధిలో పుట్టిన శిశువు దగ్గర నుంచి మనము 60 ఏళ్ళు దాటే వరకు కూడా అవయవదానం చేయాలి. ఆర్గాన్ని డొనేట్ చేస్తున్నాం అంటే ఆర్గాన్ మొత్తం తీసుకుంటారా, అందులో కావాల్సిన భాగాన్ని మాత్రం సేకరిస్తారా? ఇది చాలా మందికి డౌట్ ఉంది. డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు కన్ను కావాలనుకోండి, కన్ను మొత్తం ప్యాకిలిస్తారా, రెటీనా మాత్రమే తీసుకుంటారా? రెటీనా జస్ట్. అదేనండి, ఆ పోహలే మనం తొలగించడం కోసమే ఈ దాదాపు ఒక 40-50 క్వశ్చన్స్ తోటి పార్థివ దేహదానం అవయవదానం అనేది చేసేటప్పుడు ఎట్లాంటి ఉన్నాయి ఆ నమ్మకాలు పోగొట్టడం కోసమే ప్రజల్లో ఉన్న సామాన్యమైన ప్రశ్నలన్నింటికి మేము ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తామండి. ఆ రెటీనా పొర మాత్రమే, ఉల్లి పొర కన్నా సన్నగా ఉండే ఆ రెటీనా పొరను మాత్రమే తొలగిస్తారండి. ఆ కనుగుడ్డు తీసేయడం కానీ అసలు అక్కడ తీసినట్టుగా కూడా తెలియదు అనమాట. వితిన్ 15 మినిట్స్ లోపల అది అయిపోతుందండి ఆ ప్రక్రియ అనమాట. చనిపోయిన తర్వాత మనము దగ్గరలో ఉన్న ఐ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు 6 నుంచి 8 గంటల దాకా మనకు వ్యవధి పడుతుంది. ఇక ఆర్గాన్స్ అన్ని డొనేట్ చేయాలంటే జీవన మృతి నుంచి అన్ని అవయవాలు తొలగించేదాకా కూడా వెంటిలేటర్ మీద ఉంచుతారు. లాస్ట్గానే గుండెని తీస్తారండి. గుండె అప్పటిదాకా కొట్టుకుంటూనే ఉండాలి, ముందు కిడ్నీస్ కానీ లివర్ కానీ అట్లా బతుకుండగా ఇవ్వగలిగిన దానాలు కూడా ఉన్నాయి కదండి. లివర్ ఉంది మనకి, లివర్ 1/4 ఇస్తే చాలండి. ఆ 1/4 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వ్యక్తికి వితిన్ 3 మంత్స్లో పూర్తి స్థాయిలో లివర్ డెవలప్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, లివర్ అంటే కంప్లీట్ 1/4 లివర్ ఇస్తే చాలండి. మనం ఎవరో సినిమా యాక్టర్ ఏవిఎస్ గారి గురించి విన్నాం కదండి, వాళ్ళ అమ్మాయే తండ్రికి 1/4 లివర్ డొనేట్ చేయడం జరిగింది. ఇట్లా అంటే ఇప్పుడు డాక్టర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అంటే 1/4 లివర్ తీయటం వల్ల ఒకవేళ పేషెంట్కి, ఐ మీన్ ఆ డోనర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఒకవేళ అంటే డైట్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? అది చేసిన ఫస్ట్ డే వీక్స్ మంత్స్లో డాక్టర్స్ అడ్వైస్ ఇస్తారు కదా, డైట్ ఎట్లా, మెడిసిన్స్ కూడా ఉంటుంది, అది వితిన్ 3-4 మంత్స్లో రికవర్ అవుతుంది మేడం చెప్పినట్టు. దాని గురించి ఏం ఆలోచన చేసే అవసరం లేదు. డాక్టర్స్ కొంతమంది భయపడుతుంటారు, అమ్మా నా దగ్గర ఒక పావంతో లివర్ వెళ్ళిపోయింది కదా, నేను ఎలా బ్రతకాలి అనే. కానీ ఈ టీంలో మెడికల్ టీంలో సైకాలజిస్ట్ ఉన్నారు, అందులో మళ్ళా సర్జన్స్లు ఉన్నారు, వీళ్ళందరూ కౌన్సిలింగ్ చేసి మొత్తం కాన్ఫిడెన్స్ చేసిన తర్వాతనే ప్రొసీజర్ చేస్తారు. మీకు ఎంతకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని 100 ఇచ్చేస్తానండి. మా సావిత్రి పిల్లే ట్రస్ట్లో కన్యాకుమారి గారు అని 1 ఆఫ్ ది ట్రస్టీ ఉన్నారు. నాకు 10 ఏళ్ళుగా ఆవిడ నాతో కలిసి పనిచేస్తున్నారు. ఆమె తను బతికుండగానే ఇంకొక ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న ఇంకొక సిస్టర్కి తన కిడ్నీ డొనేట్ చేసేసారు. ఈవేళ ఆవిడ బాగానే ఉన్నారు, వాళ్ళ సిస్టర్ ఈమె బాగానే ఉన్నారు, చక్కగా హ్యాపీగా ఉన్నారు. అట్లాగే మాకు ఇంకొక ఆర్గనైజర్, మా సభ్యులు శివప్రసాద్ ఆయన కిడ్నీ స్వీకరించారండి. సో ఆయన కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే లైవ్లో డొనేట్ చేయగలరు అంటే మనం బతుకుండగా ఒక కిడ్నీ డొనేట్ చేయగలుగుతాం, బతుకుండగా మనం ఒక లివర్ 1/4 ఇచ్చేయగలమండి. మన జీవితానికి, మన లైవ్లీహుడ్కి. సీతామలక్ష్మి గారు ఒక నిమిషం అండి, భారతి గారు కూడా ఒక అవకాశం ఇద్దాం. భారతి గారు వినిపిస్తుందండి? రైట్. రానున్న కాలంలో మరి మీ యొక్క సంఘం తరపున ఎటువంటి కార్యాచరణ మీద ముందుకెళ్ళబోతున్నారు? ముందు ఎలా మీ యొక్క సంస్థ కార్యకలాపాలు విస్తరించబోతున్నారు? మున్ముందు కూడా
చాలా వరకు ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నము చేస్తాం సార్. అంటే మేమే మా ఓన్లీ మా శరీర అవయవదాతల సంఘం ఆర్గనైజేషన్ కాకుండా ఇంకా ఎక్కువ ఏవైతే సంస్థలు ఉన్నాయో లయన్స్ క్లబ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిపి నేత్రదానం అనేటువంటి దాని మీద ఇంకా విరివిగా ఎక్కువ ప్రచారం చేస్తూ వస్తున్నాము. అలానే మిగిలినటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నారు వాళ్ళతో కూడా కలిసి అలానే డాక్టర్స్ ని కూడా సంప్రదిస్తూ డాక్టర్స్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఇంకా ఎక్కువ చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నాం సార్. ఇంకా కూడా నా సాయశక్తుల నాలో ఓపిక ఉన్నంత వరకు కూడా నేను ఉద్యమంలో పనిచేస్తానండి. నా యొక్క రచనల ద్వారానే కానివ్వండి, నా యొక్క కార్యక్రమాల ద్వారానే కానివ్వండి, సీతామహాలక్ష్మి గారి వెంట నా యొక్క ఊపిరి ఉన్నంత వరకు నడుస్తూనే ఉంటాను ఈ ఉద్యమంలో. రైట్ భారతి గారు, ఇక సీతామహాలక్ష్మి గారు మీరు స్పందించండి. మొత్తానికి ఈ యొక్క సంస్థ మీరు నిర్మించిన తర్వాత స్థాపించిన తర్వాత మరి మీకు ఎదురు దెబ్బలు తగిలే ఉంటాయి, మరి చిత్కరాలు కూడా మీకు అనుభవించే ఉంటారు, సంతోషకరమైన విషయాలు కూడా మీరు అనుభవించే ఉంటారు, వాటి గురించి ఏమంటే తెలియజేయండి. ఖచ్చితంగానే అండి. అయితే నేను ఎప్పుడు కూడా చిత్కరాల్ని దోషల్ని ఎప్పుడు మనసుకు పట్టించుకోలేదండి. ఎందుకంటే మనం ఆశయం మంచిదైనప్పుడు ప్రజా సమూహానికి ప్రజా బాహుళ్యానికి దీని ప్రయోజనాలు అందుతున్నాయి, ఆ సత్ఫలితాలు అందుతాయి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటంలో లాంటి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా, ఎన్ని సీత్కారాలు ఎదురైన, ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ వాటిని మనసుకు పట్టించుకోకుండా అంటే ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని సీతామహాలక్ష్మి గారు మీరు మాకు దేవత, మీరు మాకు దేవుడు, మాకు రెండో జన్మనిచ్చినారంటూ ఎవరైనా పొగిడిన సందర్భాలు ఉన్నాయా? విపరీతంగానే అండి. అంటే ఈ శరీర అవయవదాన ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఇన్ని వందల వేల మందికి ఈవేళ పునర్జన్మ ఇవ్వగలిగిన అవకాశం, ఒక మాత్రమైన మానవీయ అవకాశం మాకు వచ్చిందండి మా సావిత్రిబాయి పిల్లే ట్రస్ట్కి. మానవత్వంతో మేము ఈ ఉద్యమం నిర్మించాం అన్నమాట. సో కాబట్టి అనేక మంది నుంచి ఇలా మాకు చాలా సంతోషకరంగా అంటే సంతోషకరమైన విషయాలు ఆ విధంగా పక్కన పెడితే మనం ఒకవేళ కన్నీటి పర్యంతంగా మారినేమన్నా సంఘటనలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఆ బాధ కూడా నేను చెప్పాలి. ఎందుకంటే నాతో పాటు రోజు ట్రావెల్ చేస్తూ ఒక టీచర్ నేను చూస్తూ ఉంటానండి. ఆమెని చూస్తున్నప్పుడల్లా ఒక దుఃఖపు పొర నాకు వచ్చేస్తూ ఉంటుంది, కానీ అది పైకి కనపడవు. ఎందుకంటే అమ్మాయి చాలా యంగ్ ఏజ్లో నిండా 25 ఇయర్స్ లేకుండానే తన కొడుకుని పోగొట్టుకుందండి. మేడమీన్స్ అబ్బాయి సాయి మనోహర్ కృష్ణ ఆడుకుంటూ పడిపోయాడు. పడిపోతే ఆ 8 ఏళ్ళ బాలుడు బ్రెయిన్ డెడ్ అయిపోయాడు అని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. రోజు చూసే టీచర్ నా కోలీగ్, తను ఎంత గుండె దిటవ్ చేసుకుని ఒక ఫోన్ నాకు చేస్తుందండి ఆవిడ, అమ్మ మా కొడుకు చనిపోతాడట, ఆ వెంటిలేటర్ తీసేస్తేనే కామేశ్వరి అని పేరు, బందా కామేశ్వరి. ఏ ప్లేస్ అండి? ఆవిడ పెందుర్తి, మా విశాఖ జిల్లాలో పెందుర్తి మండలంలో ఉంటారు. ఆవిడ టీచర్, ఒక సెకండ్ గ్రేడ్ టీచర్ అనమాట. ఒక చిన్న సార్ యంగేజ్లో ఉన్న అమ్మాయి, కొడుకు మీద అపారమైన ప్రేమాభిమానాలు పెంచుకున్న అమ్మాయి. నాకు నా కొడుకు చనిపోవాలని నాకు అనిపించడం లేదు, నా కొడుకు బతకాలమ్మా, నా కొడుకు బతకాలంటే మీద మీ చేతుల్లోనే ఉంది అంది. ఏం చేయాలి కామేశ్వరి, నేను ఏం చేయగలమ్మా అన్నప్పుడు, మీరు తలుసుకుంటే నా బిడ్డ అవయవాలు దానం చేస్తే నా బిడ్డ ఒక 10 మందిలో బతుకుతాడమ్మా, నా బిడ్డ చిరంజీవిగా ఉంటాడు, నా బిడ్డ దానాన్ని దానం చేసే అవకాశం నాకు కల్పించండి అన్నారు. అప్పుడు ఇంకా జీవనదాని యాక్టే రాలేదండి, ఇది 2012. ఎంత కష్టపడ్డామో ప్రభుత్వాన్ని కదిలించడానికి. అక్కడ ఒక బిడ్డ వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఈ తల్లి అవయవాలు దానం చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకని ఆవిడ విశిష్ట మాతృమూర్తి అవార్డు కూడా మన సావిత్రిబాయి పిల్లే ట్రస్ట్ తరఫున ఆవిడకి ఇవ్వడం జరిగింది. కానీ ఆ దుఃఖాన్ని మేము మాన్పలేం కదండి. ఎలాగైతే ప్రభుత్వ యంత్రాన్ని కదిలింది, సాయి మనోహర కృష్ణ అవయవాలు దానం చేయడం జరిగింది, అన్ని పత్రికల్లో పుట్టిన దుఃఖంలో కూడా తల్లిదండ్రుల అంతులేని ఔదార్యం అని వచ్చింది. సాయి మనోహర్ కృష్ణ సదాస్మరామి అని అన్న మన అనిశెట్టి రజిత లాంటి వాళ్ళు సాయి మనోహర్ కృష్ణ తల్లి చేసిన త్యాగం మీద ఒక ఆకాశ పుష్పం అనే ఒక బుక్ కూడా రిలీజ్ చేశారండి. చరిత్రలో ఇది ఒక మంచి సంఘటనగా, ఒక మానవీయ ఉద్యమంలో ఒక మైలురాయిగా పేర్కొంటాం. కానీ ఆ తల్లి నాకు కనపడ్డప్పుడల్లా ఒక దుఃఖపు పొర నన్ను మనసుని వేధిస్తూ ఉంటుందండి. ఎందుకంటే నిజమే, అది ఎంత డెలికసీ ఉన్న విషయం నాకు తెలుసు. అట్లాగే ఇంకొక ఆమె ఉన్నారండి, ఆమె పెద్దగా చదువుకోలేదు అనమాట, రాజ్యలక్ష్మి గారు అని. విశాఖపట్నానికి వాళ్ళ హస్బెండ్ లారీ మీద ఒక డ్రైవర్గా వచ్చాడు, అక్కడ తగరపోల్చ దగ్గర యాక్సిడెంట్ అయిపోతుంది, హాస్పిటల్లో పెట్టారు, ఆయన చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. విక్రమరాఘవుడు అండి ఆయన పేరు. ఆ తల్లి వచ్చింది, నన్ను నా ఫోన్ నెంబర్ ఎలా సంపాదించారో తెలియదు. ఆమె, అమ్మ మీరు అవయవాలు దానం చేస్తారట, నా భర్త చనిపోతారని డాక్టర్లు చెబుతున్నారు, నా భర్త అవయవాలు దానం చేస్తే ఇంకో 10 మందికి నేను లైఫ్ ఇవ్వగలుగుతాను కదమ్మా, అవకాశం నాకు ఏర్పాటు చేయండి అన్నారు. అంటే ఆ తల్లి తీసుకునే నిర్ణయం వెనకాల ఎంత దుఃఖం ఉందో నాకు తెలుస్తుంది. కానీ ఆ దుఃఖం కన్నా ఒక విశ్వజనీయమైన ప్రేమ,
పది మందికి తను తన భర్త ఉపయోగపడాలి, అవయవాలు ఉపయోగపడాలి అని ఆవిడ తీసుకున్న నిర్ణయం మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తామండి. వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు సార్. అపర్ణ కీర్తి అమ్మాయి, ఒకే ఒక కూతురు అండి, శైలజ నా ఫ్రెండ్ కూతురు, ఒక్క కూతురు అనమాట. ఇంజనీరింగ్ చదువుతుంది, థర్డ్ ఇయర్ అనమాట. బండి మీద వెళుతూ వెళుతూ వెనక నుంచి లారీ వాడు కొట్టేసి వెళ్ళిపోయాడు అంతే. అమ్మాయి 3-4 డేస్ మృత్యుతో పోరాడింది, కానీ ఈ తల్లి తన ఒక్కగానొక్క కూతురు చనిపోతుందని తెలిసినా కానీ గుండె దిటో చేసుకుని అవయవాలు ఇచ్చింది. ఇప్పటికీ కూడా శైలజ నాతో మాట్లాడుతుంది. అపర్ణ కీర్తి చనిపోయిన రోజున తన జన్మదినోత్సవం రోజున అనాథలకి వృత్తులకి అన్నం పెడుతూ ఆవిడ తన కూతురు ఇంకా బతుకున్నట్టు కానీ మన మధ్య ఉన్నట్టు కానీ ఆవిడ ఫీల్ అవుతారు. అంటే ఇవన్నీ కూడా ఈ స్టోరీస్ అన్నీ మీరు చెబితే మన మనసు దుఃఖపూరితం అవుతుంది. ఆ దుఃఖం వెనకాల ఉన్న మానవీయత, ఆ దుఃఖం వెనకాల ఉన్న దయార్థ హృదయం, ఆ దుఃఖం వెనకాల ఉన్న సాటి మనిషి పట్ల ఉన్న కన్సర్న్, ఆ ప్రేమ ఏదైతే ఉందో దానికి మేము శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. స్పెక్ట్ ద్వారా మీరు చేస్తున్న ఏవైతే ఈ యొక్క కార్యకలాపాలు ఉన్నాయి, ఇవన్నిటి కూడా మరి ముందు ముందు జాగ్రత్తగా ఇంకా చేసుకుంటూ వెళ్ళి చాలామందికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? నేను ఇప్పుడు ఈ సందేశం ఏంటంటే సమాజం మేల్కొందండి, సమాజం జాగృతం అవుతుంది, సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకురావడానికి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. దాదాపు ఢిల్లీ నుంచి 15 రాష్ట్రాలు మేము తిరిగామండి, బ్రాంచెస్ పెట్టగలిగాము. అఖిల భారత శరీర అవయవదాతల సందర్భం మహాసభలు, సదస్సులు, పుస్తకాలు, పాంప్లెట్స్, ఎన్నో రకాల మెటీరియల్ని ప్రసార సాధనాలుగా మేము మీడియాకి ముందుకు తీసుకొచ్చాం, ప్రజల ముందుకు తీసుకొచ్చాం. కానీ ప్రభుత్వాన్ని అనేక అంశాల మీద నిరంతరం ప్రభుత్వానికి మేము రాస్తున్నామండి, అదే పెద్ద కష్టం. ఈవేళ మన మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నది, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నది ఏంటంటే, అయ్యా అవయవదానం చేస్తున్న కుటుంబాలను మీరు గుర్తించండి, గౌరవించండి. ఆ కుటుంబ సభ్యుల సభ్యుని పోగొట్టుకున్న ఆ ఫ్యామిలీకి ఒక ఉద్యోగము ఉపాధి చూపించండి. ఆ సభ్యులకి ఒక ప్రివిలేజ్డ్ హెల్త్ కార్డు ఇవ్వండి. ఆ సభ్యుడు కూడా మనలాగా వెళ్ళి హాస్పిటల్లో బారులు తీరి నిలబడకుండా ఆయన రాగానే ఒక ప్రివిలేజ్ హెల్త్ కార్డు ఉన్నట్టయితే ఇమీడియట్గా కుటుంబ సభ్యులకు వైద్యం అందించండి. ఆ కుటుంబ సభ్యులకు ఫ్రీ బస్ పాస్ ఇవ్వచ్చండి. ఈ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టు ఏమీ అయిపోదండి, ఎందుకంటే లక్షల్లో ఒకళ్ళే ఉన్నారు ఈవేళ అవయవదాత. కాబట్టి అలాంటి అవయవదాతలు ఎక్కడున్నా కానీ గుర్తించి అలా గౌరవించినట్లయితే ఇంకా 10 మంది ముందుకు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం కావాలి, ప్రభుత్వం యొక్క సహకారం కావాలండి. వాళ్ళ నుంచి తగినంత ప్రోత్సాహం అందినట్లయితే ఇంకా ఎక్కువ మంది. అలాగే మేము ఒకటి అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఇప్పుడు కూడా సిలబస్లో దీన్ని ఒక భాగం చేసేయండి. సెకండరీ ఎడ్యుకేషన్లో ప్రభుత్వం పెట్టగలిగిందండి, 10th క్లాస్లో ఈవేళ అవయవదానం మీద సైన్స్లో పాఠాలు ఉన్నాయి. అది వైద్య విద్య వరకు కూడా, పీజీ విద్య వరకు కూడా అవయవదానాన్ని ఒక సిలబస్లో ఒక పాఠ్యాంశంగా మార్చేయాలి. అప్పుడు పిల్లలు, అలాగే అడ్మిషన్స్, అప్పుడు కాలేజీలు అడ్మిషన్ చేస్తున్నప్పుడు పిల్లలందరికీ నువ్వు అవయవదాతగా మారుతావా, స్వచ్ఛంద ఒక ఐడి కార్డు వాళ్ళకి ఇవ్వగలగాలి. అది మహారాష్ట్ర గవర్నమెంట్, కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ గవర్నమెంట్లు చేయగలిగినాయి అలా అడ్మిషన్ ఫారం. అలాగే అంటే కర్ణాటకలో తమిళనాడులో కూడా ఖచ్చితంగా ఒక మ్యాండేటరీగా కళ్ళు దానం చేయాలన్న ఒక చట్టం కూడా, ఒక చట్టం కూడా వచ్చిందండి. అవునండి, అలాగే ఇతర దేశాలు అది ఉంది సార్. ఇప్పుడు ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన ఏ దేశాలని చూసుకుని డెన్మార్క్, స్వీడన్, అల్జీరియా, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఈ చట్టం చేశాయన్నమాట. సో మనం కూడా చేయగలిగితే ఈ దేశంలో భారతదేశంలో అంధత్వం ఉండదు అనమాట. అట్లాంటి మ్యాండేట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ట్రాన్స్పరెన్సీగా జరగాలి. ఈ వీడియో ఒకటి రికార్డ్ చేయాలండి. నేను అది డిమాండ్స్లో కూడా ఈవేళ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారికి రాశాము, మేము ముఖ్యమంత్రి గారికి. ఈ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసినప్పటి నుంచి ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా మొత్తం ఇదంతా కూడా వీడియో తీసి ఉంచాలి. అది జిల్లా కలెక్టర్ దగ్గర కానీ జిల్లా మ్యాజిస్ట్రేట్ దగ్గర కానీ ఉండాలి. అంటే ఎటువంటి వివాదాలు జరగకుండా, అక్కడ ఎటువంటి అంటే సంపన్న వర్గాలకి అవయవాలు వీళ్ళు అమ్మేసుకోలేదు, అది చేయాలి. అది ఇతర దేశాలు అంతా వీడియో చేస్తారండి. అదే దాన్ని అందుకే మేము ఆ స్వీడిష్ టెక్నాలజీని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని మన ప్రభుత్వానికి రాసింది కూడా అంతకేనండి. అది చెయ్యొచ్చండి. అంటే ట్రాన్స్పరెన్సీ ముఖ్యం అనమాట. దానం అనేది మహోత్కృష్టమైందండి. అంత మహోత్కృష్టమైన దానం, ఆ శరీర దానాన్ని అవయవదానాన్ని తీసుకొచ్చిన అవలంబించిన ఆచరించిన ఆ కుటుంబాలకి ఒక సంతృప్తి కలగాలి కదా, ఇది అర్హులకి అందింది, ఆ దానం వృధా అవ్వలేదు, నిష్ఫలం అవ్వలేదు, మా అవయవాలనే మా లేదా మా బిడ్డ అవయవాలనే ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ధనికులకి అమ్మేసుకోలేదు, నిజంగానే దానం జరిగిందని ఒక సంతృప్తి ఆ కుటుంబానికి మిగలాలి కదండి. అంటే ఎన్నో వివాదాలు వచ్చినాయి, స్కాములు జరుగుతున్నాయి, కిడ్నీ స్కాములు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్నో మనం వింటున్నాం. అట్లాంటివి పనిష్మెంట్ ఒకటి ఇవ్వాలండి. చట్టంలో అయితే పనిష్మెంట్ ఉంది, 5 లక్షల నుంచి 5 ఏళ్ల దాకా జైలు శిక్ష వేయడానికి. ఎవరైతే ఈ హ్యూమన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ని వైలేట్ చేశారో వాళ్ళకి శిక్షలు ఉన్నాయి. కానీ ఆ యంత్రాంగం కట్టుదిట్టంగా అమలు చేయాలి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత ఇక్కడ ఉందండి. ట్రాన్స్పరెన్సీ ఉండాలి,
ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలండి. కిడ్నీ ఎలక్ట్రిషన్ అది అలాట్మెంట్ జరిగేటప్పుడు, లివర్ అలాట్మెంట్ జరిగేటప్పుడు ఎలాంటి మార్గదర్శకాలు అవలంబించాలి, ఇవన్నీ మేము రాస్తున్న లెటర్స్ని ప్రభుత్వం పరిగణలో తీసుకున్నట్లయితే. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మన మీడియా ద్వారా నేను మరొకసారి అప్పీల్ చేస్తున్నాను. మనం ఉద్దాన ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చూస్తే కిడ్నీ పేషెంట్లు 18 ఏళ్ళ పిల్లలు కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోతున్నారండి. అల్లు అల్లు లక్ష్మీనారాయణ అనే అబ్బాయిని మేము చూసామండి. ఆ అబ్బాయి పాలిటెక్నిక్ చదువుకునే కుర్రాడు, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి సకాలంలో కిడ్నీ దొరికినా కానీ అది అమర్చుకోవడానికి డబ్బులు లేక అబ్బాయికి చనిపోతాడు. అది 7 లక్షలు 6 లక్షలు ఖర్చు అవుతుంది, ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు. ఈ పేద కుటుంబాల వాళ్ళు భరించలేరు కాబట్టి ప్రభుత్వం భరించాలి. అందుకని నేను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురండి సార్, ఇది వాళ్ళ ప్రాణాలు కాపాడండి. మీరు డయాలసిస్కి కేంద్రాలు పెట్టేయడం కాదు, లేదా కిడ్నీ పేషెంట్లకి 2000 3000 పెన్షన్ ఇవ్వటం కాదు. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ట్రాన్స్ప్లాంటేషన్ ఉచితంగా జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఒక 6 నెలల దాకా ఆపరేషన్ తర్వాత మందులు, ఖరీదైన మందులు వాడాలి, నెలకు 10,000 ఆ పేషెంట్కి ఇస్తున్నారు. అట్లాగే మనం కూడా చేయగలిగినట్లయితే ఎన్నో పేద కుటుంబాల్లో మనం వెన్నెల్లోనే తీసుకురాగలుగుతాం, ఆ కుటుంబాల్లో దుఃఖాన్ని మానపగలుగుతాం, ఆ కుటుంబాల్లో ఒక ప్రాణం ఆరిపోకుండా చూడగలుగుతాం. కాబట్టి అవయవదానం అనేది మహాదానం అండి, ప్రాణదానం అనమాట. ఆ ప్రాణదానం అనేది ఇచ్చేటప్పుడు ఎంతో ఉదాత్తమైన ఆశయంతో ముందుకొచ్చి దానం చేస్తున్న ఈ వ్యక్తులకి ఒక సాటిస్ఫాక్షన్ మిగలాలంటే, అలాంటి పేదలకి లబ్ధి కలిగినప్పుడే, పేదలకు ఆ దానం చేరినప్పుడే ఒక సంతృప్తి అనేది మాకు మిగులుతుంది. కాబట్టి ప్రభుత్వాలని పేదల పక్షాన ఆలోచించమని మేము కోరుతున్నామండి మీ ద్వారా. రైట్, సీతామలక్ష్మి గారు, మీ కోరికలు, మీ ఆశలు, మీ లక్ష్యాలు, మీ నిర్దిష్ట మరి మార్గదర్శకాలు కూడా మరి నెరవేరాలని కోరుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారు మీరు స్పందించండి. ఒక డాక్టర్గా మీరు ఈ ఆర్గాన్ డోనర్స్కి ఇచ్చే సందేశం ఏంటంటారు, మెసేజ్? ఆర్గన్ డోనర్స్కి ఇచ్చే సందేశం ఇది, వాళ్ళు ఇచ్చేటోళ్ళు చాలా మహాన్ గొప్పగా ఉన్నారు, ఇంకా సమాజంలో ముంగట రావాలి. ఈ డొనేషన్ ఆర్గనైజేషన్కి హెల్ప్ చేయాలని నేను కోరుతున్నాను సార్. రైట్, భారతి గారు మీరు కూడా మెసేజ్ పాస్ చేయండి. భారతి గారు వినిపిస్తుందండి సార్, మీ మెసేజ్ చెప్పండి చివరిగా. నా మెసేజ్ అనేటువంటిది ఒక చిన్న కవిత రూపంలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే మేడం, రైట్, ప్లీజ్. నేడు రేపో మరోనాడు, నేడు రేపో మరోనాడు, మరణం మన అతిథే, మరణం మన అతిథే. మరణాన్ని మనం ఎప్పుడైనా ఆహ్వానించాల్సిందే. మరణిస్తాం కదా అని మనం చింతిస్తూ కూర్చోం కదా. అయితే ఈ సత్యాన్ని గుర్తించి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంతవరకు ఈ సమాజానికి ఏం చేశాను అని పరిశీలించుకోవాలి. ఏమీ చేయకపోతే ఇకనైనా చేయాలన్న తపన పెంచుకోవాలి. అప్పుడే మన జన్మ ధన్యం. మన భావాల్ని విస్తృతం చేసుకోవాలి, సేవా దృక్పథం అలవరుచుకోవాలి. అప్పుడు నీకు నీవే కొత్తగా అనిపిస్తావు, అప్పుడు నీకు నీవే క్రొత్తగా అనిపిస్తావు, క్రొత్త ఉత్తేజంతో వికసిస్తావు. జీవనంలోను మరణంలోను ఇతరులకు చేయూత నందించు, జీవనంలోను మరణంలోను ఇతరులకి చేయూత నందించు. మన జీవితం మనదే కాదు, మన చుట్టూ ఉన్నవారిది కూడా. మన జీవితం కేవలం మనదే కాదు, మన చుట్టూ ఉన్నవారిది కూడా. అందుకే మరణించి జీవించాలి, అవయవ దానంతో మరో 10 మందిలో జీవించాలి. మరెందరికో మనము మార్గం చూపాలి, మరెందరికో మనము మార్గం చూపాలి. రైట్ భారతి గారు, థ్యాంక్ యూ మచ్. ఒక ప్రబోధాత్మకమైన పద్యాన్ని, అంటే పద్య రూపంలో ఉన్న మాకు వచన రూపంలో అర్థమైంది. సో మొత్తానికి మీ యొక్క ఆశ, మీ యొక్క కోరికలు కూడా తీరాలని, అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత అవయవ శరీర దాతల సంఘానికి మరి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. మరి కంటి దానం చేయించారు, కంటి నీటి తుడిచారు, మరి గుండెలు దానం చేయించారు, ప్రతి గుండెను కూడా తడిమారు, మరి లివర్ను దానం చేయించారు, మనుషులు లివర్కి లివర్గా నిలిచారు, మరి మహోత్కృష్ట లక్ష్మిగా
మరి అదేవిధంగా అవయవదాన లక్ష్మిగా శ్రీమతి గుడూరు సీతామలక్ష్మి గారు ఈ యొక్క కార్యక్రమాలతోటి మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా మరి ఒక సాటి మనిషిగా ఒక మానవత్వంతో నేను కూడా వారిని కొరటం జరుగుతుంది. ముఖ్యంగా పార్థివ దేహదానం ఎలా చేయాలి, మరి ఎలా చేయకూడదు, ఇందులో డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్పి మరి అదేవిధంగా డాక్టర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. డాక్టర్ నరసింహ సుల్తాన్ గారు కూడా వైద్యపరంగా ఎటువంటి మరి అందులో ఒకవేళ బ్యారియర్స్ ఉంటాయి, ఎటువంటి అడ్డంకులు ఉంటాయి అన్న విషయాన్ని కూడా కులంకుశంగా చెప్పడం జరిగింది. ఇక గూడూరు సీతామహాలక్ష్మి గారు కూడా ఒక అంబేద్కరిస్ట్గా ఉండి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్కి ఆమె మరి నిర్వాహకురాలుగా ఉండి అదేవిధంగా అఖిల భారత శరీర అవయవదాతల సంఘానికి కూడా వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉండి కూడా మరి ఒక వీటన్నిటికంటే ముందు ఒక మాతృమూర్తిగా, వాటి మాతృమూర్తి తర్వాత ఒక ఉపాధ్యాయురాలుగా ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్న వారికి కూడా ధన్యవాదాలు. ఇక ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కిటీవీ.